नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్ లో గోధుమ పిండితో మైసూర్ బోండాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను। పిండిని ఈ మాదిరిగా కలిపారంటే గోధుమ పిండి బోండాలు అనేవి బయట నుండి క్రిస్పీగా లోపల స్పాంజ్ గా చాలా బాగా వస్తాయి। ఈవెన్ మైదా పిండితో చేసిన బోండాలకంటే కూడా ఈ బోండాలు రుచైన స్పాంజ్నెస్ అయినా చాలా చాలా బాగుంటుంది। అలాగే మీలో చాలా మంది కామెంట్స్ లో కిచెన్ టిప్స్ ని అడుగుతుంటారు। सो ई वीडियो नेनु मन किचन मन चाला सिंपल गा हाइजेनिक गा बोद्धिंकल बेड़द लेकुंडा ओक मंची किचन हैक चूपिंचबोतुन्नानु। सो वीडियो नी स्किप चेयकुंडा कंप्लीट गा चूडंडी। मुंदुगा रेसिपी प्रोसेस नी चूसेद्दाम। ముందుగా బౌల్ లోకి ఒక కప్పు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం। మనం ఎంతైతే పిండిని తీసుకుంటామో అదే ఈక్వల్ క్వాంటిటీ తో పెరుగుని తీసుకొని కనీసం ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా కలపండి। దీని వలన పెరుగులో ఉండే ముద్దలన్నీ పోయి క్రీమీలా అవుతుంది। ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలిపాక ఇందులోనే అర కప్పు నీళ్ళను వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకుందాం। మీరు కావాలంటే 1.5 కప్పు వరకు మజ్జిగనైనా తీసుకోవచ్చు। మజ్జిగను తీసుకున్నా పెరుగును తీసుకున్నా ఇలా బాగా కలిపాకే మిగతా ప్రాసెస్ ని చేయాలి। ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొన్ని అల్లం ముక్కల్ని అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే పచ్చిమిరపకాయల్ని పేస్ట్లా చేసి తీసుకోండి। అలాగే కొంచెం కొత్తిమీర తురుము 1/2 టీస్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా గోధుమ పిండి మైసూర్ బోండాలను చేస్తున్నాం కాబట్టి ఇందులోనే 1/2 టీస్పూన్ పంట సోడాను కూడా తీసుకొని బాగా కలపండి। మనకు బోండాలు అనేవి లోపల స్పాంజ్ గా బయట నుండి క్రిస్పీగా ఉండాలంటే వంట సోడాను తప్పకుండా తీసుకోవాలి। ఇలా తీసుకొని బాగా కలిపాక ఏదైనా జాలిగిన్నెను తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుందాం। అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకోండి। ఇలా బియ్యం పిండి వేయడం వలన బోండాలు అనేవి క్రిస్పీగా వస్తాయి। ఇలా తీసుకున్న పిండిని బాగా జల్లించి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి। ఇలా ఒకే వైపుకు బాగా బీట్ చేస్తూ కలపండి। ఇలా కనీసం ఒక 2-3 నిమిషాలు బాగా కలపండి। దీని వలన పిండి అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది। కాబట్టి ఈ స్టెప్ ని మిస్ అవ్వకుండా చేతితోనే బాగా మిక్స్ చేయాలి। అలాగే మనం ఇందులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన పని లేదు। మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి కన్సిస్టెన్సీ అనేది చాలా కరెక్ట్ గా వస్తుంది। సో ఇలా బాగా కలిపాక ఇలా కలిపిన పిండిని కనీసం ఒక 2 గంటల వరకు బాగా నాననివ్వాలి। అప్పుడే పిండి అనేది బాగా పులిసి బోండాలు అనేవి చక్కగా వస్తాయి। సో ఇప్పుడు ఈ పిండి నాని సెట్ అయ్యే లోపు కిచెన్ హ్యాక్ ని చెప్తాను। మీలో చాలా మంది మీ కిచెన్ ని ఇంత క్లీన్ గా హైజీనిక్ గా ఎలా ఉంచుకుంటారని అడుగుతుంటారు। ఒక హోమ్ మేకర్ గా కిచెన్ ని క్లీన్ గా ఉంచుకోవడం బొద్దింకలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం। మనకు తెలియనిది ఏముంది, బొద్దింకలతో చాలా రకాల వ్యాధులు వస్తాయి। ఫుడ్ ని టేస్టీగా ప్రిపేర్ చేయడమే కాదు ఆరోగ్యంగా అందించడం అంతకంటే కూడా ముఖ్యం। ఈ పాండమిక్ లో నేను ఈ హ్యాక్ ని తెలుసుకున్నాను। దీన్ని మనంతట మనమే చేసుకోవచ్చు। పెస్ట్ కంట్రోల్ వాళ్ళు చేసినంత ప్రభావం ఉంటుంది। గోద్రేజ్ హీట్ యాంటీ రాట్ జెల్లీ, ఇది ఒక ఇంజెక్షన్ లాంటి ప్యాక్ తో వస్తుంది। దీని వలన యూస్ చేయడం చాలా తేలిక, ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమే చేసుకోవచ్చు। గోద్రేజ్ హీట్ యాంటీ రాట్ జెల్ని ఇలా వీడియోలో చూపించినట్లుగా గిన్నెలు డబ్బలు జరపకుండా ఇలా 20 డ్రాప్స్ ని అక్కడక్కడ పెడితే చాలు 45 డేస్ వరకు బొద్దింకలు దూరంగా ఉంటాయి। దీనితో ఎలాంటి దుర్వాసన రాదు। గోద్రేజ్ హీట్ యాంటీ రాట్ జెల్ లో వాసన అనేది ఉండదు। మీరు ఈ హ్యాక్ ని ట్రై చేయండి। 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పిండి అనేది బాగా ఫర్మెంటేషన్ అయ్యింది। మీరు ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేస్తుంటే ఇలా మనం నైట్ కే నానబెట్టి మార్నింగ్ బోండాలా అయినా చేసుకోవచ్చు। లేదా సాయంత్రం స్నాక్స్ గా చేస్తుంటే ఒక 2 గంటల ముందు మనం ఇలా గోధుమ పిండిని కలిపి పెట్టుకుంటే వేడివేడిగా బోండాలు చేసుకొని తినేయొచ్చు। అలాగే మనం బోండాలు చేసే ముందు ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేయండి। దీని వలన ఈ పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయి పిండి ఫ్లఫీగా రెడీ అవుతుంది। ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ ని తీసుకొని మీడియం గా వేడి చేయండి। మనం ఎప్పుడు బోండాలైనా పుడుగులైనా చేసినా ఆయిల్ అనేది కరెక్ట్ గా వేడవ్వాలి। కాబట్టి ఇలా కొంచెం పిండి ముద్దను వేసి చూస్తే
చూడండి, ఆయిల్ ఇలా మీడియంగా వేడయ్యాకే మనం బోండాలను చేసుకోవాలి. అయితే ఈ బోండాలు అనేవి మంచిగా రౌండ్ షేప్లో రావడానికి ముందుగా చేతివేళ్లను నీళ్ళల్లో ఇలా డిప్ చేసి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్లో ఇలా డ్రాప్ చేయాలి. అలాగే మనం పునుగులైనా బోండాలైనా ఫ్రై చేసేటప్పుడు ఇలా కొంచెం లోతుగా ఉండే కడాయిని తీసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి. ఇలా ఆయిల్లో పట్టే అన్ని బోండాలను తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. బోండాలను మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ అనేది బాగా పడుతుంది. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బోండా లోపల గట్టిగా ఉండడం లేదా సరిగ్గా ఉడకకపోవడం, సో అలాంటివి అవుతుంటాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా టర్న్ చేస్తూ ఈవెన్గా గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే బోండాలు ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసి వేడి వేడిగా సర్వ్ చేయడమే. ఇలాగే మిగిలిన పిండిని కూడా బోండాల్లో వేసి బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను ఈ బోండాలను కొంచెం ఉల్లిపాయతో అలాగే కమ్మని పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ పల్లీ చట్నీ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి. ఈ రెసిపీని నేను తొందరలోనే మీతో షేర్ చేసుకుంటాను. హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో మైసూర్ బోండాలను ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా. అలాగే గోద్రేజ్ హీట్ యాంటీ రాట్ జెల్తో మన కిచెన్ని క్లీన్గా బొద్దింకలు లేకుండా చూసుకోవడం అంతే ఈజీ. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.